ఈరోజు కార్యకర్తల్లో గారు ఉదయం నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి గారు తెలుగుదేశం పార్టీకి ఉన్న శని వీరిపోయిందని చెప్పింది. ప్రతి కార్యకర్త గారు సంతోషిస్తున్నారు. ఈరోజు ఎందుకు పనికిరాని వాళ్ళు, ప్రజానీకంత సంబంధం లేని వాళ్ళు, కార్యకర్తలతో సంబంధం లేని వాళ్ళు ఈరోజు 5 సంవత్సరాలు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి పట్టిన శని వీరిపోయిందని చెప్పిన ప్రతి కార్యకర్త గారు ఈరోజు సంతోషిస్తున్నారంటే ఈ స్థాయి ఏంటో గారా మీరు తెలుసుకోనని చెప్పి సందర్భం చెప్పుకుంటాం. అదేవిధంగా ఈ బెదిరింపులు ఈరోజు మేము ఒకటే చెప్పుకుంటున్నాం, వెంకన్న గారికి కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న నాయకులు కానివ్వండి, లేకపోతే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వీళ్ళందరికీ అండగా మేముంటాము తెలుగు తరపున. ఈరోజు తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రక్షణ గోడలాగా మేముంది తెలుగుదేశం పార్టీని, మా నాయకుల్ని మేము కాపాడుకుంటామని చెప్పి నేను సందర్భం చెప్తున్నా. అంతేగాని మీలాగా కేసులకు భయపడరు, లేకపోతే మీరేదో చేస్తారనో పోలీసులకు భయపడరు. భయపడే మనస్తత్వం మాది కాదు. తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు మాకు ధైర్యం ఏంటో నేర్పించారు, ప్రజల పక్షాన్ని ఎలా పోరాటం చేయాలో నేర్పించారు, కార్యకర్తల కోసం ఎలా పోరాటం చేయాలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించారు. కాబట్టి తప్పకుండా ఈరోజు ఎవరైతే రాజ్యసభ సభ్యులు వెళ్ళారో మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఈరోజు మీరు బీజేపీ పార్టీకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి నరేంద్ర మోడీ కాలు పట్టుకుంటారా, అమిత్ షా కాలు పట్టుకుంటారా, ఎవరు కాలు పట్టుకుంటారో మీ ఇష్టం. అక్కడికి వెళ్ళి రాజ్యసభ సభ్యులుగా మీరు ఎన్నుకోవండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ కష్టంతో రాజ్యసభలు ఎన్నికైన మీరు ఆ పదవిలో ఉండే అర్హత మీకు లేదు అని చెప్తూ ఈరోజు మరొకసారి రాష్ట్రంలో జరిగే దారులు ఈరోజు దాదాపుగా కేవలం నెల రోజుల్లోనే అనేక మందిపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దారులు చేస్తాం జరిగింది. ఈరోజు మన స్వయాన గురిజాల్లో నేను వెళ్తే ఒక ఊరు నుంచి మరొక ఊరు పంపించే కార్యక్రమం ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేస్తాం జరిగింది. ఇలాంటి సంస్కృతి గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. కాబట్టి దయచేసి ఈరోజు మేము ఒకటే చెప్పుకున్నాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానివ్వండి, లేకపోతే పోలీస్ శాఖ కానివ్వండి, మీరందరూ కూడా లా అండ్ ఆర్డర్ కాపాడే బాధ్యత మీ అందరిపైన ఉంది. అదేవిధంగా మా కార్యకర్తల జోలికి మా నాయకుల జోలికి వస్తే మాత్రం అదేవిధంగా మేము తిరగబడతాం, తిరగబడి ఈరోజు తెలుగుదేశం పార్టీ బలమైన చూపిస్తామని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా నాయకులు వెంకన్న గారికి, మిగిలిన నాయకులు కార్యకర్తల అందరి దగ్గర మేము ఉండగా ఉంటామని చెప్తూ సెలవు. Subscribe us and press the bell icon for more interesting updates.